ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డీజీ సెట్ ఇది. సో 750 KVA 1043 amps 600 kW అనమాట. సో దీన్ని పవర్ కేవీఏ కిలోవాట్ యాంప్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మళ్ళీ తెలుసుకుందాం. సో ఇది వేరే సెట్ అనమాట, 320 KVA. దీని మీద రేటింగ్స్ ఉన్నాయి చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీటిని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు. నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు చూడగలుగుతాం. సో ఈరోజు మనం డీజిల్ జనరేటర్స్ కి కేవీఏ కిలోవాట్ యాంప్స్ పవర్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈ జనరేటర్స్ అనేవి కేవీఏలో రేటింగ్స్ అనేవి చేయబడి ఉంటాయి. సో ఇందులో పవర్ ఫ్యాక్టర్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. సో పవర్ ఫ్యాక్టర్ అనేది ఎందుకు ఫిక్స్డ్ గా ఉంటుంది నీకు ఫర్దర్ వీడియోస్ లో చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు మనకి పవర్ ఫ్యాక్టర్ అనేది ఫిక్స్డ్ అని చెప్పుకున్నాం కదా. సో 0.8 అని సపోజ్ 0.8 అనమాట పవర్ ఫ్యాక్టర్ ఫిక్స్డ్ అనమాట ఇది. సో ఇప్పుడు మనకి పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి, KWH/KVAH అనమాట. ఓకేనా? సో KWH/KVAH పవర్ ఫ్యాక్టర్. ఓకేనా? సో ఇప్పుడు మన జనరేటర్ అని చెప్పుకున్నాం, పవర్ ఫ్యాక్టర్ అనేది ఫిక్స్డ్. సో ఇప్పుడు మరి సపోజ్ 750 KVA అయినా, 320 KVA అయినా, 1000 KVA అయినా, 500 KVA అని జనరేటర్, 1500 KVA అని జనరేటర్స్ ఉంటాయి, డిఫరెంట్ రేటింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే 750 KVA జనరేటర్ ని తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా అని చెప్పుకున్నాం, KW/KVA అని చెప్పుకున్నాం. సో పవర్ ఫ్యాక్టర్ KW/KVA. సో ఇప్పుడు మనం కిలోవాట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో కేవీఏ తెలిసింది, కిలోవాట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో KVA = 750 KVA తీసుకున్నాం కదా, పవర్ ఫ్యాక్టర్ = 0.8. కిలోవాట్ = ఎంత అంటే పవర్ ఫ్యాక్టర్ KVA అనమాట. ఓకేనా? ఫార్ములా ఇది. ఓకేనా? సో పవర్ ఫ్యాక్టర్ అంట 0.8, కేవీ అంతా 750, అంత వచ్చింది 600 కిలోవాట్ అనమాట. సో 750 KVAకి 600 కిలోవాట్ అనమాట. ఓకేనా? లోడ్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇంకొకటి డిరైవ్ చేద్దాం. సో పవర్ ఫ్యాక్టర్ అనేది 0.8 మనకి ఎలా తెలిసింది, ఫిక్స్డ్ అని చెప్పాం కదా, అది కరెక్ట్ కాదు, మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో కిలోవాట్ మనం ఎందుకు చెప్పుకున్నా, 600 కిలోవాట్ వచ్చింది కదా, కేవీ అంతా 750. సో 600/750 వేస్తే ఎంత వస్తుంది మీకు, 0.8 వస్తుంది, ఫిక్స్డ్ గా వస్తుంది. చూడండి, మీరు క్యాల్కులేట్ చేస్తే వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మనం కేవీఏ, ఇప్పుడు మనం 750 KVA అని తీసుకున్నాం కదా, కిలోవాట్ వచ్చింది, పవర్ ఫ్యాక్టర్ వచ్చింది. సో దీన్ని మనం 750 KVA అని ఇప్పుడు వచ్చిన కిలోవాట్ పవర్ ఫ్యాక్టర్ తో క్యాల్కులేట్ చేస్తే 750 వస్తుందా రాదో మనం అది కూడా తెలుసుకుందాం. ఓకేనా? KVA = KW/పవర్ ఫ్యాక్టర్. ఓకేనా? సో 600 KVA/0.8. సో కరెక్ట్ ఎగ్జాక్ట్ గా 750 వస్తుంది, చూసుకోండి కావాల్సి. సో ఇప్పుడు మనం జనరేటర్ కి యాంప్స్ అనేవి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం, కరెంట్ అనేది. సో 750 KVAకే తీసుకుందాం. ఓకేనా? 600 కిలోవాట్కి 750 KVA, 600 కిలోవాట్ వచ్చింది, 750 KVA జనరేటర్ ప్లస్ 0.8 పవర్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే పవర్ P = √3 VI cos φ అనమాట. సో ఈ యొక్క cos φ అనేది పవర్ ఫ్యాక్టర్ అనమాట, పవర్ అనేది కిలోవాట్ అనమాట. ఓకేనా? సో దీని నుంచి మనం కరెంట్ అనేది డిరైవ్ చేస్తున్నాం. ఓకేనా? సో I = పవర్ P = √3 VI cos φ కదా, I = P/√3 VI cos φ అనమాట ఫార్ములా. సో ఈ పవర్ అనేది కిలోవాట్ అని చెప్పుకున్నాం కదా, ఎంత కిలోవాట్, 600 కిలోవాట్ జనరేటర్. ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసాం కదా 750 KVA కి 600 కిలో. సో √3 VI × 1000, వి అంటే అంత 415 వోల్ట్స్, 3 ఫేజ్ జనరేటర్ కాబట్టి. సో cos φ అంతా 0.8, జనరేటర్ లో 0.8 ఫిక్స్డ్ అనమాట. ఓకేనా? 600 కిలోవాట్ అన్నాం కాబట్టి 600 × 1000. సో ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారు, 600 కిలోవాట్ అంటే 600 వేసే వదిలేస్తారు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే 600 × 1000 వేయాలి, కిలోవాట్ కాబట్టి. ఓకేనా? 600 కిలోవాట్. సో 600 × 1000 / √3 × 415 × 0.8 ఫార్ములా చేస్తే 575.08 వస్తుంది. సో దీన్ని మీరు క్యాల్కులేట్ చేసి ఎంత వస్తుంది, సో ఇది న్యూమరేటర్ డివైడెడ్ బై డినోమినేటర్ చేస్తే 1043 వస్తుంది. సో 600 కిలోవాట్ జనరేటర్ 750 KVA కి ఎంత యాంప్స్ అంటే 1043 అనమాట ఫుల్ లోడ్ యాంప్స్. ఓకేనా? ఇదనమాట. సో ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్ జనరేటర్ కి కిలోవాట్ కేవీఏ పవర్ ఫ్యాక్టర్ కరెంట్ అనేది క్యాల్కులేట్ చేయడం ఈ విధంగా చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.